ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు పత్రిక 4:7. సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలేనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మనము ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారమై నిలవబడుటకును శక్తిమంతులమగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, అపవాదికి చోటియ్యకుడి. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వేలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయిచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరునూ ఒకరినొకరు క్షమించుడి అని. ప్రియులారా, మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుణ్ణి నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్కయొప్పగింపవలెను. కాగా మనమిక మీదట ఒకనినొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకునుడి. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఏలేనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము అని. సహోదరి సహోదరులారా, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలేనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితవా మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలేనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉందురు. ఇందుకే గదా మనము పన్ను కూడా చెల్లించుచున్నాము. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీకు లోబడి ఉండి
అపవాదిని ఎదిరించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మేము విసర్జించి ఒకరి ఎడల ఒకరము దయ కలిగి కరుణాహృదయలమై నీవు మమ్మను క్షమించిన ప్రకారము మేమును ఒకరినొకరము క్షమించే వారముగా ఉండుటకు కృపచూపమని ఎల్లవేళలా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.